బానే ఉందయ్యా మాకు ఇప్పటికే. ఎందుకనంటే మా మనవడికి పింఛన్ వస్తుంది, మాకు అన్ని సౌకర్యాలు బియ్యం పోయి అన్నీ బాగానే వస్తున్నాయి, ఏ లోటు లేవు. సామర పోతులు ఎందుకు చేస్తున్నాం? కమ్మకు తిని ఇంకా సంపాదించుకుంటున్నాం, అవి తిని ఎందుకు సామర పోతులు? ఇప్పుడు కొట్టు పెట్టుకున్నానంటే సామర పోతున్నా అవునా కదా? మరి సంపాదించుకోవటానికే కదా, ఆ వచ్చిన బియ్యం తీసుకునేది తినేది, ఈ సంపాదించుకునేది, పిల్లలకి ఏదన్నా బంగారం అసంటి చేర్చుకునేది, చదివించుకునేది, పిల్లలకి డబ్బులు అవి మా అమ్మ ఒడి వస్తున్నది. మళ్ళీ 40 సంవత్సరాలు డబ్బులు వస్తున్నాయి, నాకు పెన్షన్ నాకు రాలే, ఇంకా మా మనవడికి వస్తుంది, ఇంటికే వచ్చిస్తున్నారు. ఆ ప్రభుత్వంలో అప్పుడు మాకు రాలేదు, కానీ ఇవ్వలేదు అసలు మాకు అప్పుడు ఇవ్వాల, ఎన్ని మాట తిరిగినా ఆ ప్రభుత్వంలో అప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు మాత్రం ఈ ప్రభుత్వం వచ్చినాక మా మనవడికి ఇచ్చారు, ఇంటికి వచ్చే ఇస్తున్నారు. అవన్నీ ఏమి లేదు, సక్రంగా బాగా తెచ్చిస్తున్నారు, అన్ని మనకి టయానికి ఏమి వస్తాయని అన్ని వచ్చి చెబుతున్నారు వాళ్ళు. లేదు లేదు, మాకు అందరికి ఇస్తున్నారు, వైసీపీ లేదు ఏమి లేదు, మొత్తానికి ఇస్తున్నారు. ఏమి లేదు, అసలు వాళ్ళు బాగానే ఇస్తున్నారయ్యా, వాళ్ళు గిట్టి గిట్టిన వాళ్ళు అంటమే. వచ్చింది ఎందుకు రాదు? ఇన్ని ఇన్ని సౌకర్యాలు ఇచ్చినప్పుడు ఆ మాటలకి ఏమి వచ్చింది అట్నే అంటారు. అయ్యేం కాదులే, గెలుస్తాడు. జగన్కి బాగానే రావాలని కోరుకుంటున్నాం.